నెక్స్ట్ టాపిక్ మనం ఈ డైరెక్ట్ రన్ ఆఫ్ ఫైడ్రోగ్రాఫ్ని బేస్ చేసుకొని మనం ఈ రెయిన్ఫాల్ ఎక్సెస్ అంటే రన్ ఆఫ్ను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఈ వీడియోలో చూసుకుంటే ఈ నాన్ లీనియర్ షేప్లో మనకు డిఆర్హెచ్ అంటే డైరెక్ట్ రన్ ఆఫ్ ఫైడ్రోగ్రాఫ్ అనేది నాన్ లీనియర్ షేప్లో ఉంటే మనం రన్ ఆఫ్ని ఏ విధంగా ఎస్టిమేషన్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనం గివెన్ డేటా చూసుకుంటే మనం గివెన్ డేటాలో క్యాచ్ మెటేరియా అనేది ఇచ్చినాడు సో క్యాచ్ మెటేరియా వచ్చి త్రీ హండ్రెడ్ స్క్వైర్ కిలోమీటర్స్ నెక్స్ట్ అదేవిధంగా మనకు సిక్స్ ఏదైతే సిక్స్ ఆర్డినేట్స్ అయితే మనకు ఇచ్చినాడు సో ఇది ఇది గివెన్ డేటా సో ఈ గివెన్ డేటాలో సిక్స్ ఆర్డినెట్స్ ఇచ్చాడు ఫస్ట్ ఆర్డినేట్స్ వచ్చి జీరో నెక్స్ట్ టెన్ సెవెంటీ నైంటీ ఫార్టీ జీరో సో ఈ మనకు సిక్స్ ఆర్డినేట్స్ అయితే ఇచ్చున్నాడు సో ఈ ఆర్డినేట్స్ మీన్స్ డిశ్చార్జెస్ అంటే డిశ్చార్జ్ని మనం మీటర్ పర్ సెకండ్లో ఇండికేట్ చేస్తాం నెక్స్ట్ అదేవిధంగా వీటికి ప్రతి మనకు ఇచ్చిన మెన్షన్ చేసిన డిశ్చార్జెస్కి టైం బేస్ అనేది కూడా ఇచ్చినాడు బేస్ టైం కూడా ఇచ్చినాడు సో ఫస్ట్ దానికి జీరోకి జీరో ఉంటుంది టెన్కి వచ్చి టెన్ ఉంది మనకు సెవెంటీ మీటర్కు పర్ సెకండ్కి వచ్చి ట్వంటీ అవర్స్ ఉంది నెక్స్ట్ అదేవిధంగా నైంటీ మీటర్కు పర్ సెకండ్కి థర్టీ అవర్స్ ఫార్టీ మీటర్కు పర్ సెకండ్కి ఫిఫ్టీ అవర్స్ మళ్ళీ జీరో వస్తుంది జీరో అనేది నైంటీ అవర్స్కి సో ఈ విధంగా మనకు ఈ బేస్ టైం కూడా మెన్షన్ చేసిండు సో ఇది మనకు గివెన్ డేటా సో ఈ గివెన్ డేటా ఇచ్చిన తర్వాత మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది రెయిన్ఫాల్ ఎక్సెస్ని ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చినాడు సో రెయిన్ఫాల్ ఎక్సెస్ మీన్స్ రన్ ఆఫ్ సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో అయితే అడుగుతాడు క్వశ్చన్స్లో రన్ ఆఫ్ విధంగా అదేవిధంగా రెయిన్ఫాల్ ఎక్సెస్ అన్నా ఎఫెక్టివ్ ఫాల్ ఉన్నా సో ఇవన్నీ కూడా సేమ్ అనమాట సో మనం రన్ ఆఫ్ను ఫైండ్ అవుట్ చేయాలి సో రన్ ఆఫ్ను ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వచ్చి వాల్యూమ్ ఆఫ్ రన్ ఆఫ్ ఈక్వల్ టు ఏరియా అండర్ డిఆర్హెచ్ సో ఏరియా అండర్ డిఆర్హెచ్ మీన్స్ మనకిక్కడ ఫైవ్ ఏరియాస్ అయితే ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ ఇయర్స్ ఏ వన్ ప్లస్ ఏ టూ ప్లస్ ఏ త్రీ ప్లస్ ఏ ఫోర్ ప్లస్ ఏ ఫైవ్ సో మనం ఇక్కడ ఈచ్ ఏరియాని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకంటే ఇది నాన్ లీనియర్ షేప్ సో మనకి ఇచ్చున్న ఏదైతే ఇది డిఆర్హెచ్ అంటే డైరెక్ట్ రన్ ఆఫ్ ఉందో ఇది నాన్ లీనియర్ షేప్లో ఉంది సో నాన్ లీనియర్ షేప్లో ఉంటే ఈచ్ ఏరియా అంటే మన సెక్టార్స్ ఉన్నాయి కదా ఈచ్ సెక్టార్కి మనం ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ ఏరియా చూసుకుంటే ఏ వన్ సో ఇది ఏ వన్ సో ఈ నాన్ లీనియర్ షేప్లో మనకు ఫార్ములా చూసుకుంటే ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ రన్ ఆఫ్ ఈక్వల్ టు టైమ్ బేస్ ఇంటూ ఫస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్స్ బై టూ ప్లస్ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్ సో ఇది ఫార్ములా సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టైం బేస్ బేస్ టైం వచ్చి టెన్ దీనికి టెన్ నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ ఆర్డినేట్స్ ఫస్ట్ ఆర్డినేట్స్ జీరో సెకండ్ ఆర్డినేట్స్ వచ్చి టెన్ సో జీరో ప్లస్ టెన్ వచ్చి టెన్ అవుతుంది బై టూ సో బై టూ సో ఇంటూ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ మీన్స్ మనం అక్కడ అవర్స్ నుంచి మనకు టెన్ అనేది అవర్లో ఉంది కాబట్టి అవర్స్ నుంచి మనం సెకండ్స్లోకి మార్చాలి సో ఇది మీటర్ క్యూబ్ పర్ సెకండ్ కాబట్టి సో ఈ విధంగా సిక్స్టీ ఇంటూ సిక్స్టీ వేసుకుంటాం సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఏదైతే ఏరియా ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ అదేవిధంగా ఏ టూ సో ఏ టూ అంటే ఈ పోర్షన్ అంటే టెన్ నుంచి ట్వంటీ వరకు ఉన్న ఈ పోర్షన్ సో ఈ పోర్షన్లో మనకు ఈ ఫస్ట్ ఆర్డినెట్స్ వచ్చి టెన్ సెకండ్ ఆర్డినెట్స్ వచ్చి సెవెంటీ టెన్ ప్లస్ సెవెంటీ బై టూ ఇంటూ టైం బేస్ వచ్చి దీనికి టెన్ సో ఈ డిఫరెన్స్ వచ్చి టెన్ నుంచి ట్వంటీకి మనకు టెన్ అవర్స్ ఉంది కాబట్టి ఇంటూ టెన్ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ సో మనకు ఈ సెకండ్ ఏరియా కూడా వచ్చింది నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ఏరియా సెవెంటీ నుంచి నైంటీ వరకు సో ఈ ఏరియా సో ఇయర్ వచ్చి సెవెంటీ ప్లస్ నైంటీ ఇంటూ టెన్ సో ట్వంటీ నుంచి థర్టీకి ఉన్న ఈ టైం డిఫరెన్స్ వచ్చి టెన్ ఇంటూ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ ఆర్డినెట్స్ నైంటీ ప్లస్ ఫార్టీ బై టూ ఇంటూ థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్న టైం డిఫరెన్స్ వచ్చి ట్వంటీ ఇంటూ ట్వంటీ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ నెక్స్ట్ అదేవిధంగా ఏ ఫైవ్ సో ఈ పోర్షన్ యొక్క ఏరియా వచ్చి వన్ బై టూ ఇంటూ ఫార్టీ ఇంటూ సో ఫిఫ్టీ నుంచి నైంటీ వరకు ఉన్న ఈ డిఫరెన్స్ వచ్చి సో ఫిఫ్టీ నుంచి నైంటీ వరకు ఉన్న డిఫరెన్స్ వచ్చి ఫార్టీ ఫార్టీ జీరో ప్లస్ ఫార్టీ వచ్చి ఫార్టీ సో ఇంటూ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ సో మనకు ఈ ఫైవ్ ఏరియాస్ అనేది వచ్చాయి సో ఈ ఫైవ్ ఏరియాస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు టోటల్గా ట్వెల్వ్ పాయింట్ జీరో సిక్స్ ఇంటూ టెన్ ఫోర్ సిక్స్ మీటర్ క్యూబ్గా వస్తుంది సో ఇది టోటల్ మనకు ఏరియా అండర్ డిఆర్హెచ్ నెక్స్ట్ రన్ ఆఫ్ ఫార్మ్లో వచ్చి వాల్యూమ్ ఆఫ్ రన్ ఆఫ్ బై క్యాచ్మెంట్ ఏరియా సో వాల్యూమ్ ఆఫ్ రన్ ఆఫ్ వచ్చి మనకు ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ట్వల్వ్ పాయింట్ జీరో సిక్స్ ఆ వాల్యూ అనేది ఇక్కడ మనం ఇక్కడ వేసినాం నెక్స్ట్ అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియా అనేది మనం గివిన్ డేటాలో ఉంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్ సో స్క్వేర్ కిలోమీటర్స్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి ఇక్కడ ఎందుకంటే మనకు ఈ ఏదైతే ఏరియా ఉంది అది మీటర్ క్యూబ్లో ఉంది కాబట్టి సారీ వాల్యూమ్ ఏదైతే మీటర్ క్యూబ్లో ఉంది కాబట్టి మనం క్యాచ్మెంట్ ఏరియాను కూడా మీటర్ స్క్వేర్స్లో కన్వర్ట్ చేయాలి సో త్రీ హండ్రెడ్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ మీటర్ స్క్వేర్ సో మీటర్ స్క్వేరు మీటర్ క్యూబ్ క్యాన్సిల్ వన్ మీటర్ మిగులుతుంది సో జీరో పాయింట్ జీరో ఫోర్ జీరో టూ మీటర్స్ అనమాట రన్ ఆఫ్ అనేది అంటే ఫోర్ పాయింట్ జీరో టూ సెంటీమీటర్స్ సో ఈ విధంగా నాన్ లీనియర్ షేప్లో ఏదైతే డిఆర్హెచ్ ఉంటే దాంట్లో మనం ఎఫెక్టివ్ రైన్ అంటే రన్ ఆఫ్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఓకే గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్